ఐపీఎస్ ఆఫీసర్, జేడీ గారి మంచి పేరు ఉంది, ఇప్పుడు అభిమానిస్తూ ఉంటాం. కానీ ఇలాంటి వాళ్ళు కూడా సాధ్యంగా అనేటువంటి మాటలు ఎందుకన్నా నాకు అర్థం కావట్లేదు. సార్, 100 రూపాయల లెక్కన 1,000,000 కోట్లు కలెక్ట్ చేయడం భారతదేశం అడిగిన సాధ్యమో చెప్పండి. మహాత్మా గాంధీ గారు మరో కలెక్ట్ చేయగలరా? ఎందుకు అలా అంటారు? జేడీ గారు మాట్లాడతారు, ఏదో ప్రైవేట్ కంపెనీ ఏదైనా ఎంకరేజ్ చేస్తాను, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అతను పెట్టిస్తామంటే మేము గౌరవిస్తాం, కానీ 100 రూపాయల లెక్క నేనేమో అమలాపురం స్టార్ట్ చేస్తాను, నేను ఎంత 8,000 కోట్లది 6,000 కోట్లు కలెక్ట్ చేస్తానంటే ఎందుకన్నా జేడీ గారు అర్థం చేసి ఇప్పటికైనా జేడీ గారు దాన్ని ఉపసరించుకోవాలా? తొందరపడి మాట్లాడని చెప్పాలా? ఆ పక్కనే పాపం ఈ పోని జేడీ గారిని అనగానే ఆ పక్కన ఒక పిచ్చోడు కూర్చోడు. ఆ పిచ్చోడు అంటాడు 80,000 కోట్లు రెడీ ఉందట జేబీలో, తాలింపుకి నూనె లేదు కానీ బూరులో పెళ్ళం అంటట. మీకు అర్థమైందా? తాలింపుకి ఇంట్లో నూనె లేదట, అడిగి బూరులో ఉండడు పెళ్ళాన్ని. ఆ పిచ్చోడు పక్కన ఈయన కూర్చుంటాడు. ఆ పిచ్చోడు ఏం మాట్లాడుతారో ఆంగేజ్ వెళ్దాం. అదొక మంచి షో అయింది. మధ్యన ఏమి టీవీలన్నీ ఒక షోలు ఉన్నాయి, ఎప్పుడో వచ్చినా సాయంకాలం మధ్యాహ్నం అన్ని టీవీలు కామెడీ షో వేస్తుంటారు. ఇది కొత్త కామెడీ షో, మీకు ఎలక్ట్రానిక్ మీడియాకి ఇది కొత్త కామెడీ షో. ఏం మాట్లాడతారు? 100 రూపాయలు అక్కడ సాధ్యమా అండి? తప్పుడు ప్రకటన. జేడీ గారు ఎందుకు మాట్లాడారు? ఇన్ డ్యూ రెస్పెక్ట్, అది అది డ్రాప్ చేసుకుని పొరపాటు ఆలోచన అని చెప్పి చెప్తే మంచిది. అలాగే ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ కోసం చాలామంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో వర్కింగ్ క్యాపిటల్ లేక చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఈఓఏ అడిగారు. ఈఓఏ అడిగారంటే ఏంటి, వాళ్ళు మేనేజ్మెంట్ లెవెల్లోనే కొన్ని డబ్బులు సమకూర్చండి, మేము మీరు డబ్బులు కానీ సర్దితే సరుకు రూపంలో, అంటే రేపు స్టీల్ మళ్ళీ మీరు తీసుకోవచ్చు అనేసి ఒక ప్రపోజల్ ఇచ్చారు. వాళ్ళు మంచి ప్రపోజలే. దానికి ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అందులో వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చేసి ఉండేవాళ్ళు. గతంలో మేము చేసాం. అలాంటి పనులన్నీ చేయకంట మీరేదో రాజకీయ లబ్ధి కోసం లేకపోతే ఈ ప్రాంతం మీద ఏదో పెద్ద నాయకులుగా చెప్పుకోవడానికి కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మానుకొని స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి మీరు కృషి చేయండి అని చెప్పేసి తెలియజేస్తూ, ముందుగా ఆ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏది ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పించడానికి మీ ప్రయత్నాలు చేయండి ఒక రాజ్యసభ సభ్యుడిగా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కొంతమంది నాయకులు ఈ క్రౌడ్ ఫండింగ్ అని చెప్పేసి లేకపోతే బీఆర్ఎస్ని తీసుకొద్దామన్న ఒక ఆలోచనలో ఉన్నారు. నేను మళ్ళీ మీ ద్వారా పత్రిక విలేకరు ఈ ప్రెస్ ముఖంగా మేము తెలియజేస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్స్ కానీ దాంట్లో పెట్టుబడులు కానీ పెడితే ఒక్క రోజులో మళ్ళీ అమ్మడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు చాలామందికి తెలియదు గంగవరం పోర్టులో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ వాటా ఎవరిని సంప్రదించకుండా అమ్మేశారు కదా. ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆధీనంలో ఉన్నటువంటి ప్లాంట్ స్టేట్ గవర్నమెంట్కి వస్తే వాళ్ళేమైనా కేంద్ర ప్రభుత్వంలాగా స్టేట్స్తో సంప్రదించడం లేకపోతే ట్రేడ్ యూనియన్ లీడర్స్తో సంప్రదించడం లేకపోతే స్థానిక నాయకత్వంతో సంప్రదించడం చేయరు. వాళ్ళు ఒకరోజు వాళ్ళు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్, అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే చేయరు. స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు వస్తే ఎవరితో సంప్రదిస్తారనుకున్నారు? ఆయన రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఆయన ఆర్థిక లబ్ధి కోసమో వెంటనే అమ్మడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి దానికి కొంతమంది నాయకులు తెరలేపుతున్నారు. దయచేసి మీకు అవగాహన లేకపోతే మీరు పెద్దలతో ఎవరితోనో మాట్లాడి ఉండాలి తప్ప దయచేసి మీరు ఇలాంటి కొత్త సమస్యలకి తెరలేకపోద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే జనరల్గా నాయకులు పొలిటికల్ లీడర్స్ అంటే ఎలాగుండాలంటే ఒక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉంటే దాని మీద పోరాటం చేయడానికే చేయాలి, పోరాటం చేయాలి మనం. అది రాజకీయ నాయకుడు యొక్క లక్ష్యం అవుతుంది. కానీ రాజకీయ నాయకుడు నేనే అందులో భాగస్వాములు అవుతాం, ఆ ప్రైవేటైజేషన్లో అన్నట్టుగా స్టేట్మెంట్లు ఉండకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్తున్నటువంటి వారి మీద మాకు ప్రత్యేకంగా పర్సనల్గా చాలా అభిమానం ఉంది. అభిమానం ఉంది కనుకనే ఆ అభిమానాన్ని మళ్ళీ మాకు దురాభిమానంగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలా స్టేట్మెంట్లు ఇస్తే. కనుక దయచేసి మనం కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచేటట్టుగా లేకపోతే దాన్ని మనకు దిగి వచ్చేటట్టుగా మనం పోరాటాలు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మన ప్రయత్నాలు ఉండాలి తప్ప ఆ ప్రైవేటైజేషన్లో భాగంగా అందులో భాగస్వాములు అయిపోద్దామన్న ఒక ఆలోచన మాత్రం విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకపోతే మూడవ విషయం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాకు మీ బిడ్డకు టీవీ లేదు, మీ బిడ్డకు పేపర్ లేదంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీ నాయకులు చాలామంది అంటుంటారు మడం తెప్పరు చెయ్యి అది మాట తప్పరని. మరి భారతిరెడ్డి గారు ఏమవుతారో సార్ చెప్పాలండి. ముఖ్యమంత్రి గారికి
ఇప్పుడు టీవీ సాక్షి టీవీని సాక్షి పేపర్ రన్ చేస్తున్నటువంటి భారతిరెడ్డి గారు ఏమవుతారు? మీకు బంధువా, భార్య, లేకపోతే ఇంకేమవుతుందో ఒకసారి సమాధానం చెప్పండి. అంటే మీకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి అబద్ధాలు ఆడడం మంచి పద్ధతి కాదు. నేను ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? నమ్మినటువంటి ప్రజలన 50% ఓటు మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు ఆంధ్ర ప్రజలు, వాళ్ళందరినీ మోసం చేద్దామనుకున్నారా? కనుక ఆ చీఫ్ మినిస్టర్ పదవికి హుందాతనం ఉండేటట్టుగా మాట్లాడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున మేము వాళ్ళకి హితవు పలుకుతున్నాను. నమస్కారం. అసలు ఈఓఐలో పార్టిసిపేట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ పార్టీస్ కానీ పార్టిసిపేట్ లేదు, దానికి ఒక క్రైటీరియా ఉంది, మీరు ముందు తెలుసుకోవాలి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ నా మాట వినండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీరు ప్లాంట్ని కొనాలి అనుకుంటే ఫస్ట్ చూడండి, ఇందులో రెండు ఇష్యూస్, వర్కింగ్ క్యాపిటల్ ఒకటి, రెండోది ప్లాంట్ కొనడానికి ఒకటి. మీరు దేనికోసం మాట్లాడుతున్నారు? వర్కింగ్ క్యాపిటల్ కోసం మాట్లాడుతున్నారా, ప్లాంట్లో షేర్ల కోసం మాట్లాడుతున్నారా? నోనో, నేను అనేదానికి చెప్పండి, ఈఓఐ అన్న దాంట్లో మీరు వర్కింగ్ క్యాపిటల్ కోసం మాట్లాడుతున్నారా, లేకపోతే ప్లాంట్ కొనడాని కోసం మాట్లాడుతున్నారా? మీరు అందుకే చెప్తాను, ఈఓఐ అన్నది ముఖ్యంగా అందరూ ఏమనుకుంటున్నారంటే ప్లాంట్లో వాటాలు కొనడానికి అనుకుంటున్నారు. దానికి క్రైటీరియా ఉంది, స్టేట్ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయడానికి లేదు, పబ్లిక్ సెక్టర్ పార్టిసిపేట్ చేయడానికి లేదు, దానికి ఒక క్రైటీరియా ఉంది. ఆ విషయం ముందు చెప్పాలి. కనుక వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే వర్కింగ్ క్యాపిటల్ అనేది మీరు మాకు కొంత డబ్బులు మీరు హెల్ప్ చేస్తే మీకు సరికిస్తామని చెప్పేసి దాంట్లో రమ్మంటారు. రాజకీయ నాయకులుగా మేము పోరాటాలు చేయాలి, ప్రజలకి చైతన్యం చేయాలి, అంతేగాని మేమే భాగస్వాములు అయిపోతామంటే ఎలా అవుతుంది? అది ఏ మెసేజ్ పాస్ చేస్తున్నాం? నేనే వాటా కొంటాను, నేనే అందరు ప్రజలందరినీ కూడబెడతాను అంటే అక్కడ మన ఉద్దేశం దాన్ని కాపాడడానికా, లేకపోతే అందులో వాటా కొనడానికా? వాటా కొనే అంత దాంట్లో పాటు వాటా కొంటున్నామని చెప్పుకొని మనమే తెరలేపుతున్నాం కదా ప్రైవేటైజేషన్కి. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అందువల్ల పోరాటం చేయాలి, ఏ చివరి వరకు పోరాటం చేయడమే రాజకీయ నాయకుడు యొక్క లక్ష్యం, అంతేగాని వ్యాపారంలో భాగస్వాములు అవుదాం కాదు. అది దాన్ని తెరలేపుతుంది, ఒక ఆలోచన తీస్తుంది, కొత్త ఆలోచన క్రియేట్ చేస్తుంది. అది ఉక్కు కార్మిక సంఘాల నాయకులకి గతంలో ఏ రోజైనా స్టేట్ గవర్నమెంట్ మీద పోరాటాలు చేశారా? ఉక్కు కార్మిక నాయకులు అందరూ చెప్పండి, ఎందుకు చేయలేదనుకున్నారు? మొదట మొట్టమొదటిసారి 2020లో అక్కడ గేట్ మీటింగ్ అయినప్పుడు అందరూ కూడా విజయసాయిరెడ్డి మీద తిరగబడ్డారు ఎంపీ గారి మీద. మళ్ళీ ఎందుకు ఆ పోరాటం లేదు? ఎందుకు లేదంటే కార్మిక నాయకులు అందరిని పిలిచి బ్లాక్మెయిల్ చేశారు, వాళ్ళు భయపెట్టారు. కనుక వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, కనుక మమ్మల్ని ఎవరో ఒకరు ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు అనడంలో తప్పలేదు. నేను అన్నది అదే సార్, కార్మిక నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళకి అవగాహన ఉందండి. వాళ్ళు ఏంటంటే మాకు అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ మీద మన అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ అయినా లేస్తుందేమో అని ఒక ఆలోచన ఉంటా తప్ప కాదండి. నా మాట అదే నేను అన్నాను ఏంటంటే, కార్మిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలండి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అణగదొక్కుతుందో ఫుల్గా, ఈరోజు స్వేచ్ఛ ఉందా ఈ సమాజంలో ముఖ్యమంత్రిని నిలదీస్తే అంటే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఈరోజు ఏంటంటే కార్మిక నాయకుల్ని భయపెడుతున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారు. మేము అదే చెప్తున్నాం, 2020 స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర విజయసాయిరెడ్డి మీద తిరగబడ్డారు. విజయసాయిరెడ్డి గారు తిరగబడ్డారు కదా అందరు యూనియన్లు, మరి తర్వాత ఎందుకు తిరగబడలేదు? ఈరోజు స్టేట్ గవర్నమెంట్ మీద మాట్లాడుతుంది ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప, మిగతా ఎవరైనా సరే ముఖ్యమంత్రిని ధైర్యంగా అలాగా విమర్శించమని చూడటం. రాజకీయ వాళ్ళు ఏం చేస్తారంటే కార్మికులు నెల జీతగలరు, వాళ్ళకి పోరాటం చేయగలరు, కానీ వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ కుటుంబాలు ఎక్కడికి వెళ్తాయి, ఏమైపోతాయి? కనుక వీళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు ఒకటి. రెండోది ఏంటంటే ఎవరో ఒక స్టేట్ గవర్నమెంట్ వస్తుంది కదా మనం ఆహ్వానిద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు, కానీ దాంట్లో ఈఓఐలో ఖచ్చితంగా ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. వర్కింగ్ క్యాపిటల్ వరకు 22 కంపెనీస్ వచ్చినాయి, అందులో బెస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, అది మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నదే. కనుక నేనేమంటానంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయలేక ఇంకోటి ఏదో చూస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీంట్లో అదానీలో పెట్టుబడులు పెట్టి కొనేద్దామన్న ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాడు. కనుక మేమేమంటామంటే రాజకీయ నాయకులు అన్నవాళ్ళు పోరాటాలు చేయాలి తప్ప
అందులో భాగస్వాములు కాకూడదు అన్నది నా ఉద్దేశం. దానివల్ల ఏమవుతుందంటే కొత్త సమస్యలకు దారితీస్తుంది. కొత్త సమస్యలకు ఏ విధంగా దారితీస్తుంది? మీరే ప్రైవేటైజేషన్కి ప్రోత్సహిస్తున్నారు కదా, క్రౌడ్ ఫండింగ్ అని చెప్పేసి ఇంకేముందిలే అని అనుకోవడానికి ఆస్కారం ఉండదా? మేము అది అంటున్నాం. కనుక మనం ఎప్పుడు కూడా అభిమానం ఉంది మాకు. అది ఏదో కాపాడదామని ఉద్దేశంతోనో లేకపోతే ఇంకో ఉద్దేశంతోనో ఆయన మంచి చేద్దామని ఉద్దేశంతో అడుగు వేయచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. దానివల్ల కొత్త సమస్యలకు వస్తాయి. మన పక్కన ఉన్నటువంటి గంగవరం పోటే మీకు సాక్ష్యం. ఎవరైనా అడిగారా 11% 10.4% స్టేట్ గవర్నమెంట్ వాటాని ఎవరితో కూడా సంప్రదించకుండా ఒక క్యాబినెట్ డెసిషన్తో 600 కోట్లకు అమ్మిపడేశారు. జనరల్గా దానికి విలువ కట్టడానికి మార్కెట్లో పెట్టాలి, పబ్లిక్లో పెట్టాలి. ఈ 10.4% ఎవరైనా కొనడానికి వస్తే దానికి ఓపెన్, దానికి బిడ్డింగ్ రావాలి. బిడ్డింగ్ అనేది లేకుంటే ఒక్క క్యాబినెట్ డెసిషన్తో తీసుకున్నారు. కనుక బీఆర్ఎస్ పార్టీ లాంటివి కూడా ఇందులోకి వచ్చామంటే అలాగే తీసుకుంటే డెసిషను. దానివల్ల ఇలాగ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలని ఈరోజు ఒకటే చెప్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం యూనిలేటరల్ డెసిషన్ తీసుకోదు. ఎప్పుడైనా డెసిషన్ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తాయి. ఇందాక కూడా మీకు ఇంకొక స్టేట్మెంట్ చెప్పాలి. ఈరోజు మొన్న యూనియన్ మినిస్టర్ వచ్చారు. యూనియన్ మినిస్టర్ గారు వచ్చి ఏమన్నారు, ఈ ప్రక్రియ ఆగిపోయిందని అని అన్నారు ఆయన. కానీ దీపం అనేది ఇది 3-4 కిందకే చెప్పింది. దీపం అని చెప్పేసి ఏదో డిజ్ఇన్వెస్ట్మెంట్ చూసేటువంటి డిపార్ట్మెంట్ ఏమిందంటే ఇక్కడ సివియర్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్, డిస్ప్లేస్డ్ పర్సన్స్, పబ్లిక్ నుంచి ఉంది కనుక ఇది ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు 3 నెలల క్రితమే చెప్పారు. తర్వాత దాన్నే అదే స్టేట్మెంటు యూనియన్ మినిస్టర్ చెప్పాడు ఎలా వచ్చి ఇది ముందుకు వెళ్ళట్లేదని. తర్వాత బీఆర్ఎస్ వచ్చి మా స్టేట్మెంట్ మీదే ఉండిపోయిందని రాజకీయం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమైంది, లేదు మీ ప్రైవేటైజేషన్ ప్రపోజల్ మీద ఆగలేదన్నారు. అది వాస్తవమే, ప్రైవేటైజేషన్ ప్రపోజల్ 91 నుంచి ఉంది, ఈ మధ్య నుంచి వచ్చినది కాదు. ఆ పాలసీ ఎప్పటికీ మారదు, ఆ పాలసీని మనం తీసేస్తే తప్ప, అదే అన్నారు. కనుక నేనేమంటానంటే ఈ కొత్త ఈ రాజకీయ లబ్ధి కోసం కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆ ముసుగు అందులో పడవద్దు. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంతమంది నమ్మి దిగిపోతున్నారు, అది మానుకోండి అని చెప్పి తెలియజేస్తాను.